చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవన్నీ యదవ పనులని. ప్రస్తుతం ఈ వ్యవహారం ఒకటి కీలకం. యూరోపియన్ యూనియన్ అందరికీ ప్రపంచానికి నీతులు చెప్తుంటుంది, మీరు గ్యాస్ కొనొద్దు, మీరు పెట్రోల్ కొనొద్దు, మీరు డీజిల్ కొనొద్దు రష్యా నుండి. అది దుర్మార్గం చేస్తుంది, ఉక్రెయిన్ అనే దాన్ని అమాయకుల్ని వేధిస్తోంది, అక్కడ అమాయక ప్రజల్ని చంపేస్తుంది, ఆక్రమించుకుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల్ని కాపాడటానికి మీరెవరో అక్కడేం కొనద్దంటది. తీరా చూస్తే అత్యధికంగా కొనేది అదే. ఈ విషయం మరొకసారి బయటపడినటువంటి సందర్భం, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం 42% కొనుగోళ్ళు పెంచుకుంది యూరోపియన్ యూనియన్ అనట, యూరోపియన్ దేశాలనట. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీని 62.1 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేర కొన్నారట వీళ్ళు. ఇది లాస్ట్ ఇయర్ చూసుకుంటే 17.8 బిలియన్ క్యూబిక్ మీటర్లు కొంది. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు, లాస్ట్ ఇయర్ 17.2, అప్పుడు ఏ యుద్ధం లేదు కదా, నిజంగా రెగ్యులర్గా కొంటూ ఉన్నదే కొంటున్నారంటే ఆ రెక్కనుండేది. కానీ అప్పుడు 17.2 బిలియన్ల క్యూబిక్ మీటర్లు అయితే, ఇప్పుడు 62.1 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఈ ఏడాదిలో కొన్నారు. అది ఫిబ్రవరి తర్వాతనే. అంటే పనిష్మెంట్ ఇచ్చారా లేకపోతే కనుక మోసం చేశారా అంటే ఇప్పుడు. అందుకనే ఒకటి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతుంది యూరోపియన్ యూనియన్ మీద, పనిష్ అండ్ ఫూలింగ్. చెప్పడానికి పనిష్ చేస్తున్నాం అంటూ ప్రజల్ని మోసం చేసేటువంటి దేశాలంటూ వెక్కిరిస్తున్నారు.